దశాబ్దాలుగా తీరని కలగా మిగిలిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు శుభ పరిణామమని అన్నారు. అయితే స్థలాల కేటాయింపులో కొన్ని వెసులుబాట్లు చేసి అక్రిడేషన్లు లేకుండా సంస్థ ద్వారా నిజమైన గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రకటన చాలా ఆనందం కలిగిస్తుంది. చాలామందికి ఇళ్ళ స్థలాలు లేక జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి నుంచో ఈ నిరీక్షణ అనేది ముఖ్యమంత్రి గారి ప్రకటనతో ఫలించినట్లయింది. సీనియర్ జర్నలిస్టులు చాలా కాలం నుంచి పనిచేసినప్పటికీ కూడా ఇళ్ళ స్థలాలు అనేవి లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించడం వల్ల మా అందరికీ కూడా ఆశ కలిగింది. ఈ జర్నలిస్ట్ అందరికీ ప్రభుత్వం వాళ్ళు ఇళ్ళ స్థలాలు కేటాయించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందుకు వినూత్నంగా రూరల్గా ఉన్నటువంటి జర్నలిస్టులకి ఒక రక విధంగా, అదేవిధంగా అర్బన్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి మరో రక విధంగా కొన్ని ఒకటి లేదా రెండు సెంట్లు భూమి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేయడం, అందుకు అనుగుణంగా క్యాబినెట్లో కూడా అందుకు తీర్మానం చేసి దాన్ని ఏకగ్రంగా ఆమోదించడం అనేది నిజంగా జర్నలిస్టులందరూ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి గొప్ప సందర్భంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల పాటు నేరుగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా 5 సంవత్సరాల పాటు అక్రెడిటేషన్ ఉన్నవారికి మాత్రమే ఇస్తామన్నటువంటి నిబంధన కూడా ఉందని మాకు చూచాయిగా తెలుస్తున్నటువంటి విషయం, అది ఎంతవరకు నిర్ధారణ ఇంకా మాకైతే కాలేదు. అటువంటి అదే సందర్భం అయితే దాంట్లో 1-2 వెసులుబాట్లు ఏమైనా ఉంటే అవకాశం కూడా జర్నలిస్టులు కల్పించాలి. ఈ స్థలాలు ఇచ్చే విషయంలో మానవతా దృక్పథంతో జర్నలిస్టులు సమాజంలో అన్ని వర్గాలకి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు గొంతుకై ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులందరినీ ఒకే గాడిని కడుతూ అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దయచేసి కొన్ని మినహాయింపులు ఇచ్చి అందరికీ కనీసం 1-2, 3 అక్రిడిటేషన్లు వారికి కూడా ఈ స్థలాలు పొందేటువంటి జాబితాలో అర్హులుగా గుర్తించాలని కోరుతున్నాం. ఐడీ కార్డులు నిజమైనవి, వ్యాలిడ్ ఐడీ కార్డులు ఉంటే 5 సంవత్సరాల పాటు ఏవైనా ఉంటే వాళ్ళకు కూడా మీరు ఈ స్థలాలు ఇచ్చేటువంటి జర్నలిస్టుల జాబితాలో చేర్చాలని మరోమారు కోరుకుంటూ, జర్నలిస్టుల కోసం ఇతోధికంగా సహాయం చేయడానికి ఇది మొదటి అడుగుగా భావిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాపురం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.